ग्रैंड आषाढ़ सेल 10 रूपये के फैंसी चीरा 100 रूपये के पट्टु चीरा गीता कृष्णा सेल सिने इंडस्ट्री की చెందిన సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాల్లో షాక్ల మీద షాక్లు ఇస్తుంటారు అది కూడా పెళ్లిల విషయంలోనే ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత విడిపోవటం మరొకరిని పెళ్లి చేసుకోవటం అనేది సర్వసాధారణమైపోయింది సెలబ్రిటీలకు సంబంధించి వచ్చిన న్యూస్ లో ఏది ఫ్యాక్ట్ ఏది ఫేక్ అనేది తెలుసుకోవటం చాలా కష్టమైపోతుంది స్వయంగా సినీ ప్రముఖులే వీటిపై స్పందించి ఓ క్లారిటీ ఇస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావట్లేదు ప్రస్తుతం సోషల్ మీడియాలో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల బాగా ప్రచారం జరుగుతోంది ఆ ప్రచారం నిజమా కాదా అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా ఆలస్యం ఎందుకు లెట్స్ హావ్ ఎ లుక్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్ గా ఉంటున్నారు అంతేకాకుండా ఆమె ఓ సినిమాకు డైరెక్షన్ కూడా చేస్తున్నారు అయితే ఇలాంటి పుకార్లు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య ఓ తమిళ హీరోతో ఆమె ఎక్కువగా కనిపిస్తుందట చెన్నైలోని ఓ రిసార్ట్ లో ఆ హీరోతో ఐశ్వర్య సన్నిహితంగా ఉండడంతో సెకండ్ మ్యారేజ్ న్యూస్ వైరల్ అవుతోంది ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇదే విషయంపై ఐశ్వర్య రజనీకాంత్ స్పందిస్తే బాగుంటుందని లేదంటే ఇలాంటి పుకార్ల వల్ల ఇమేజ్ దెబ్బతింటుందని అభిమానులు ఆశిస్తున్నారు ఐశ్వర్య హీరో ధనుష్ ఎందుకు విడిపోయారు అనే కారణం ఇప్పటికీ పూర్తిగా తెలియదు కానీ తామిద్దరూ విడిపోతున్నట్లు మొదట ఐశ్వర్య ప్రకటించగా తర్వాత ధనుష్ ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు కానీ సుచి లీక్స్ లో ధనుష్ ఫోటోలు బయటకు వచ్చిన రోజు నుంచి వీరి మధ్య గొడవ స్టార్ట్ అయిందనే ప్రచారం ఉంది ధనుష్ ఓ హీరోయిన్ తో క్లోజ్ గా ఉండడం ఐశ్వర్యకు నచ్చలేదని అందుకే విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారని అప్పట్లో టాక్ అయితే ధనుష్ ఎఫైర్స్ విషయంలో చాలా కాలం మౌనంగా భరిస్తూ వచ్చిన ఐశ్వర్య చివరకు చేసేదేమీ లేక విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం